సింగరాయి కొండ హాస్పిటల్ ని ట్రామా కేర్ సెంటర్ గా మార్చమని రిక్వెస్ట్ చేశారు సభ్యులు ఏంటి మన అభిప్రాయం ప్రభుత్వం వన్ మినిట్ అధ్యక్ష అధ్యక్ష ఈ సింగరాయి కొండ పిహెచ్సి హాస్పిటల్ ఏదైతే ఉందో అధ్యక్ష దీన్ని ఆల్రెడీ నాడు నేడు కింద 50 లక్షలతో రినోవేట్ చేసేసాం అధ్యక్ష గతంలో కన్నా ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు అధ్యక్ష వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చూసుకోవచ్చు 50 లక్షలతో నాడు నేడు కింద అభివృద్ధి చేసాం అధ్యక్ష అదే పాకాలలో కొత్తది ఏదైతే పిహెచ్సిని మనం ఇస్తున్నామో అధ్యక్ష అక్కడ 2,53 లక్షలతో అక్కడ కూడా మనం తొందరలోనే పనులు మొదలు పెట్టడం అవుతుంది అధ్యక్ష అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా దీనికి సంబంధించింది వచ్చింది కూడా అని కూడా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష మీరు చెప్పండి అమ్మా అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పండి అమ్మా చెప్పండి అధ్యక్ష గౌరవ సభ్యులు ఎలాగో జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మంచిని ఎలాగో యాక్సెప్ట్ చేయరు అధ్యక్ష పదే పదే జగనన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి మీద బురద జల్లడమే ఏజెండాగా పెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు మనమంతా కూడా చూస్తున్నాం అధ్యక్ష ఒక మానిపులేషన్ మానిపులేషన్ అధ్యక్ష అట్లీస్ట్ మన స్వభ ద్వారా ఇప్పుడైనా తెలుసుకుంటారేమో అని చెప్పి క్లియర్ గా జియో నంబర్లతో సహా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జియో నంబర్ 32 రిఫర్ చేసుకోమని చెప్పాము అధ్యక్ష కాపీ కూడా వాళ్ళకి అందజేస్తాం అధ్యక్ష ఈ జియో నంబర్ 32 ఏం చెప్తుందంటే అధ్యక్ష ఇందాక క్లియర్ గా చెప్పాను అధ్యక్ష మా చిల్లూరుపేట నియోజకవర్గమైన వాళ్ళ సింగరాయకొండైనా రేపు ఇంకో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంతనూతలపాడైనా మీ కాన్స్టిట్యూన్సీ అయినా ముఖ్యమంత్రి గారు పులివెందుల కాన్స్టిట్యూన్సీ అయినా పిహెచ్సి అంటే 14 మంది ఒక ఫిక్స్డ్ రీస్ట్రక్చరింగ్ యూనిఫామ్ ప్యాటర్న్ తీసుకొచ్చామని స్పష్టంగా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష రెండోది అధ్యక్ష ఈ సింగరాయకొండలో వీళ్లకు సర్వీసెస్ తక్కువ అంటున్నారు అధ్యక్ష వీళ్ళ హయాంలో అధ్యక్ష 2018 నుంచి 2019 కాలంలోనే తీసుకుందాం అధ్యక్ష వాళ్ళ పరిధిలో ఉన్నటువంటిది వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంతమంది ఓపెన్ చూసేవాళ్ళు అధ్యక్ష 70 నుంచి 80 మంది చూసేవాళ్ళు మరి ఈ రోజున పరిస్థితి రోజుకు 90 వరకు కూడా ఓపీలు ఈరోజు చూస్తున్నారు అధ్యక్ష మళ్ళీ అడిషనల్ గా ఆ పక్కన మనము అక్కడనే ఇంకొకటి మనము అడిషనల్ గా పిహెచ్సిని కూడా మనం అక్కడ శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష ఇదే విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్పినా కూడా మళ్ళీ ఈ విధంగా వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇంకొక విషయం అధ్యక్ష ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష జగనన్న ప్రభుత్వం అధ్యక్ష 48,693 మంది మెడికల్ స్టాఫ్ ని రిక్రూట్ చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనన్న ప్రభుత్వం అందని తెలియజేస్తున్నా అధ్యక్ష ఇవేవి కనబడవు అధ్యక్ష ఒక్క డాక్టర్ ని తెద్దామని గాని ఒక హాస్పిటల్ రినోవేట్ చేద్దామని గాని ఒక కొత్త హాస్పిటల్ కడదామని గాని ఒక మెడికల్ కాలేజ్ తెద్దామనే గాని కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేదు పైగా వాళ్ళ అధ్యక్ష మాట్లాడతారు దీని బట్టి ఇప్పుడైనా కనీసం చెప్పేదైనా విని రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని మీ ద్వారా వాళ్ళని తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష థాంక్యూ